తాజా 30. అబ్బబ్బా, ఎక్కడుండేవాడు మోడీ, ఎక్కడికి లాగేశాడు చంద్రబాబు అంటోంది నేషనల్ మీడియా. సరిగ్గా నెల రోజుల్లోట, రెండే రెండు రోజులు అంటే 48 గంటలు ఢిల్లీలో ఉండి 4 రోజుల నుంచి మోడీ మీద పోరాటం చేస్తూ చంద్రబాబు ఆయన యొక్క స్థాయిని ఎంత దారుణంగా కిందకి లాగేశాడో చూస్తే మీ అందరికీ ఒక తెలుగోడిగా గర్వం వేస్తుంది. చంద్రబాబు 4 ఏళ్ళు చూసి చూసి బతిమలాడాడు, వినయంగానే ఉన్నాడు, కానీ అదంతా బలహీనత అనుకున్నాడు మోడీ. ఏపీని మోసం చేసి అవతల పడేశాడు. ఇప్పుడు తన బలం ఏంటో చూపించడం కోసం బాబు కూడా విపరీతంగా శ్రమిస్తున్నాడు. 4 ఏళ్ళు మోటి ఆటాడితే ఇప్పుడు కేవలం 4 రోజుల్లోనే బొమ్మ తిరిగేశాడు చంద్రబాబు. మోడీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపడ్డాడు. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. 4 రోజుల్లో అసలు ఏమైందో చూస్తే ఆసక్తికరమైన చర్చలు దారితీస్తాయి. చంద్రబాబు ఢిల్లీకి చివరాఖరిని హెచ్చరిక చేయడం దగ్గర నుంచి సరిగ్గా ఇవాళకి 4 రోజులు. హెచ్చరిక తర్వాత మంత్రులిద్దరూ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు చూసి చూసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశాడు బాబు. ఆ తర్వాత మోడీ మీద తిరగబడి అవిశ్వాసం పెట్టాడు. దేశంలోనే ఎవరో ఇంతగా తక్కువ కాలంలో రివర్స్ అవ్వలేదంటూ అందరూ మెచ్చుకున్నారు. చంద్రబాబు ఆ తర్వాత కాలంలో మోడీ మీద డైరెక్ట్గా టార్గెట్ పెట్టి ఢిల్లీ వెళ్ళి పార్టీలందరి యొక్క సపోర్టు కూడగట్టుకుని మోడీని వెనక్కి నెట్టడానికి సంచలనంగా 12 పార్టీల యొక్క మద్దతు కూడగట్టుకున్నాడు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి నేషనల్ మీడియాకి పిచ్చెక్కిచ్చాడు. ఈ దెబ్బ అంతా కూడా కర్ణాటక ఎలక్షన్ మీద పడిందట. కర్ణాటకలో పరిస్థితి ఇప్పటికే గడ్డుగా ఉంది. సరిగ్గా 4 రోజుల క్రితం వరకు చంద్రబాబు దెబ్బలు తగలలేదు కాబట్టి మోడీకి బీజేపీకి ఒక ఛాన్సెస్ ఉన్నాయనేవారు. కానీ 4 రోజుల్లో దేశం మొత్తం కూడా ఎంత ఎఫెక్ట్ చూపించగలను అనేది చంద్రబాబు చూపించడంతో మోడీకి గడ్డు పరిస్థితి మొదలైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక ఎలక్షన్లో బీజేపీ గెలవదని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ క్లియర్ చేసేస్తున్నాయి. అందుకే దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడట మోడీ. నేను బలవంతుడని విరవీగే మోడీ 4 రోజుల్లో దొంగ ఏడుపులు ఏడ్చేలాగా పరిస్థితులు లాక్కొచ్చేశాడు చంద్రబాబు. ఇది చాలా పెద్ద ఘనకార్యం అని చెప్పాలి. ఇంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి. రాబోయే రోజుల్లో మోడీకి చుక్కలు చూపించడానికి చంద్రబాబు సర్వం సిద్ధం చేసుకున్నాడని, మోడీ వెనక తగ్గే ప్రసక్తే లేదని అంటున్నారు. నేషనల్ మీడియా చెప్తున్నట్టుగా 4 రోజుల్లో మోడీ యొక్క గ్రాఫ్ను పూర్తిగా చంద్రబాబు తొక్కేశాడని, అది చంద్రబాబు యొక్క రాజకీయ పరిణితి అని మీరు నమ్మితే ఈ వీడియోకి లైక్ కొడుతూ జై చంద్రబాబు అని, చంద్రబాబు ట్రూ లీడర్ అని, వి సపోర్ట్ చంద్రబాబు అని కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. మోడీకి చుక్క చూపించినటువంటి చంద్రబాబుని తెలుగు ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది నేషనల్ మీడియా ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తోంది. తెలుగు వాళ్ళని నాడి తెలుసుకోవడానికి యూట్యూబ్ కామెంట్లని వాళ్ళు బల్క్గా చెక్ చేస్తూ ఉంటారు. అందుకని ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది ఒకేసారి జై చంద్రబాబు అనో, వి సపోర్ట్ చంద్రబాబు అనో రాస్తే అది ఆల్గరిథంగా తీసుకుని యూట్యూబ్ కామెంట్ రూపంలో వచ్చిన వాటిని సర్వేలకు పంపిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి లైక్ కొడుతూ కామెంట్ రూపంలో చంద్రబాబు మీద మీకు ఉన్నటువంటి అభిమానాన్ని, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తోంది ఎలాంటి పరిస్థితి అనేది కామెంట్ రూపంలో విపులంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.